हेलो अंडी, वेलकम टू मै चैनल पद्मपुलवर्ति व्लॉग्स। ई रोज ना वीडियो करकरलाड़े चक्कलु एला चेयालो चूपिस्तानंडी। नेनु चेप्पिन पप्पुलतो चेसुकुंटे चाला बागुंटायि। कोत्तगा ना चैनल ने एवरैना चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोनि पक्कन उन्न बेल ऐकान क्लिक चेस्ते आल अने ऑप्शन वस्तुंदि। नेनु ए वीडियो पेट्टिना मीकु नोटिफिकेशन द्वारा वस्तुंदंडी। आ चक्कलु चेयडानिकि अला ఒక 4 గ్రాముల కరివేపాకు, చిన్న అల్లం ముక్క అండి, ఒక 1/2 గ్రాముల అల్లం ముక్క తీసుకున్నాను, ఒక 7-8 పచ్చి మిరపకాయలు తీసుకోవాలి। ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చక్కల్లో కలపడానికి। చూడండి, అలా సన్నగా కట్ చేసుకొని అల్లం ముక్కల్ని వేసుకోవాలి। అలా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది, మరి మెత్తగా కాదండి। వాటర్ పోసి అలా కాకుండా అలా కొంచెం కచ్చపచ్చగా వేసుకోవాలి। ఇప్పుడు బౌల్ తీసుకొని ఆ కప్పు తోటి 2 కప్పులు బియ్యం పిండిని వేసుకుంటున్నాను। మరపట్టిచ్చిన పిండి అండి, కడిగి ఆరబోసుకున్న తర్వాత మరపట్టిచ్చిన పిండి। ఇప్పుడు ఆ మిక్సీ వేసుకున్న పచ్చి మిరపకాయల పేస్ట్ ని ఆ పిండిలో వేసేసుకున్నాను। 100 గ్రాముల పచ్చి శనగపప్పు అండి, 2 అవర్స్ నానబెట్టి వేసాను। 50 గ్రాముల సగ్గు బియ్యం 1 అవర్ నానబెట్టి వేసాను। 1 స్పూను ఉప్పును వేసుకున్నాను, 1/2 స్పూన్ అంటే 1/2 స్పూన్ కారం వేసుకోవాలి। వెన్న అండి అమ్మ పంపించింది, చూడండి తాజాగా ఉంది, కాకపోతే 1 అవర్ ఫ్రిజ్ లో పెట్టేసరికి కొద్దిగా గట్టిగా ఉంది। చాకుతో అలా కట్ చేసి 100 గ్రాముల వెన్న ముద్దను వేసుకుంటున్నాను। చూడండి అలా తాజా వెన్నను కాని వేసుకుంటే కరకరలాడుతూ వస్తాయండి చక్కలు। పిల్లలకు కూడా హెల్త్ కి మంచిది, చాలా మంది కాగబెట్టిన నూనె డాల్డా అలా వేసుకుంటారు, అవి అంత హెల్త్ కి మంచిది కాదండి। స్వచ్ఛమైన వెన్న గనక ఉంటే వెన్న వేసుకోండి, లేదంటే కరగబెట్టిన నెయ్యి ఉన్నా గాని ఒక 2 స్పూన్లు వేసుకోండి। అలా వెన్న అన్ని వేసాం కదా మనం, ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి। పిండిలో కలిసేలాగా వెన్న పప్పులు ఉప్పు మొత్తం కలుపుకోవాలి। ఒకసారి ఉప్పు కూడా చూసుకుంటే సరిపోయిందో లేదో, కొద్దిగా తక్కువైందండి కలిపాను। అలా వాటర్ ఎన్నో పట్టవండి, కొంచెం ఒక అర గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి। చూశారు కదా నేను ఎన్ని వాటర్ పోసాను, చూడండి అంత గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది। మరి పల్చగా కలుపుకుంటే నూనె లాగుతుంది। ఇప్పుడు నేను ఒక పాలతిన్ కవర్ తీసుకున్నాను, దాని మీద కొద్దిగా నూనె వేసి పేపర్ మొత్తం అలా పూసుకున్నామంటే చక్కలు చేసుకోవడానికి బాగుంటుంది। నేనైతే చేత్తోనే చేసుకుంటానండి, మనం ఎన్నో చేసుకోం కదా, కొన్నే కదా, ఆ కొన్ని నేను చేత్తో అలా చేసుకుంటాను పేపర్ వేసుకొని। ఆ పిండిని ముద్దగా చేసుకున్నాం కదా, అలా చిన్న చిన్న ఉండలు చేసుకొని ముందుగా ఉంచుకున్నామంటే చక్కలు చేసుకోవడం మనకి ఈజీగా ఉంటుంది। మనకి ఏ సైజు ఉండ కావాలో ఆ సైజు ఉండలు చేసుకోవచ్చు। ఆ పేపర్ మీద అలా ఉండలు చేసి వేసాం కదా, నూనె ప్యాకెట్ కూడా కట్ చేసుకొని దాని మీద కూడా చేసుకోవచ్చండి। నేను జస్ట్ మీకు చూపించడం కోసం ఆ పేపర్ మీద కూడా చేసి చూపిస్తున్నాను। అలా ఒక 10 10 చేసుకుంటే ఆ 10 చెక్కలు కాలే లోపు ఇంకొక 10 చెక్కలు చేసుకోవచ్చు మనం। అలా 2-3 సార్లు వేసుకున్నామంటే మనకి చాలా చెక్కలు వస్తాయండి। వెన్న ఇస్తే మంచి రుచి వస్తుందండి చెక్కలకి, అదే కరగబెట్టిన నెయ్యి వేసాం అనుకోండి కరకరలాడతాయి కానీ కొంచెం మాడిపోయినట్లు అట్లా వస్తాయి, వెన్నతోనే బాగుంటాయి చెక్కలు। ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1/2 కిలో నూనెని పోసుకుంటున్నాను నేను। అలా వెడల్పుగా ఉన్న పాన్ పెట్టుకున్నామంటే చెక్కలు కొంచెం మరిన్ని పడతాయండి। ఆ కవర్ మొత్తం కూడా నేను అలా చేసుకున్నాను, ట్రిప్పుకి 10 11 పడతాయండి। అంత నూనె పోసుకొని కొద్దిగా వెడల్పుగా ఉన్న పాన్ పెట్టుకున్నామంటే చూడండి నూనె బాగా అలా కాగాలి, లేకపోతే చెక్కలు బాగుండవండి, నూనె పీల్చేసి మెత్తగా వస్తాయి। అలా నేను ఒక 11 చక్కల దాకా వేసాను ట్రిప్పుకి।
నాలుగు సార్లు వేసుకున్నానండి. ఒక 50 చెక్కలు వచ్చాయి. వన్ వీక్ సరిపోతాయి. ఎవరికైనా అలా చేసుకుంటే కనుక తాజాగా ఎప్పటికప్పుడు చేసుకుంటే, ఒకేసారి మరిన్ని చేసుకుంటే అవి టేస్ట్ మారిపోతాయి. వన్ వీక్ కన్నా ఎక్కువ ఉంటే కొంచెం ఎట్టైనా నూనె వాసన వస్తూ అలా ఉంటాయి. అందుకని నేను ఎప్పటికప్పుడు ఇలానే చేసుకుంటాను కొద్ది కొద్దిగా. చూడండి మంచి కలర్ వచ్చాయి కదా, వెన్న వేస్తే అలా వస్తాయండి. నూనె కాగే వరకు హైలో పెట్టుకోవాలి. మనం చెక్కల నూనెలో వేసిన తర్వాత మీడియంలో పెట్టి కాల్చుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. చూడండి అలా ఒక్కొక్కటిగా తిరిగేసుకోవాలి. చూడండి ఆల్రెడీ బాగా వేగిపోయాయి. అలా తిప్పిన తర్వాత ఒక 1 మినిట్ ఉంచుకుంటే సరిపోతుంది, మాడిపోకుండా కరెక్ట్గా వస్తాయండి. ఇలా వేగినప్పుడు తీసుకోవాలండి. మనం తీసిన తర్వాత కూడా ఆ వేడి పీల్చుకొని చెక్కలు ఇంకా కలర్ మారుతాయి. అందుకని కొద్దిగా ఈ కలర్ ఉన్నప్పుడే తీసుకున్నామంటే మనకు మంచి రంగులు వస్తాయి, కరకరలాడుతూ చెక్కలు. చూడండి ఇంకొకసారి కూడా వేసి చూపిస్తాను మీకు. అలా 4-5 సార్లు వేసుకున్నాం అనుకోండి 50 చెక్కలు వస్తాయండి. పిల్లలు కరకరలు ఆడుతూ ఒక 1 వీక్ తాజాగా తింటారు. అవి మనకు చెక్కలు చేసుకోవటం అయిపోతుంది. చూడండి ఎలా ఉడుకుతున్నాయో. కొద్దిగా లేట్ అండి, ఒక 5 నిమిషాలు పడుతుంది ఒకసారి కాలటానికి. తర్వాత వెనక వైపు కాలటానికి మాత్రం 1 నిమిషం అయితే వేగిపోతాయి. పిండి మొత్తం అయిపోయిందండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చెక్కలు అయిపోయాయి. చూడండి దగ్గర దగ్గర ఒక 50 చెక్కలు వచ్చాయండి. ఇంతేనండి చెక్కలు చేయటం. నేను వేసిన పప్పులతో కానీ చేశారంటే చాలా చాలా బాగుంటాయండి. ఇప్పుడు పిల్లలు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఇలా నూనె ఎక్కువ పీల్చే బజ్జీలు బోండాలు అలా కంటే కూడా ఇలాంటి చెక్కలు కనుక అయితే పిల్లలు టైంపాస్ చేసుకుంటూ తింటారు. ఇప్పుడు చెక్కలు ఎలా వచ్చాయో మీకు టేస్ట్ చూపిస్తాను. చూడండి తుంపితే అలా కరకరలు ఆడుతూ తునగాలండి, అప్పుడే చెక్క బాగా వేగినట్లు. పప్పులు చూడండి అలా వేస్తే చెక్కలో పప్పులు కనిపిస్తూ పిల్లలు ఇష్టంగా తింటారండి పప్పులు ఉంటే కనుక. అందుకే నేను కొద్దిగా ఎక్కువ పప్పులు వేశాను. చూశారు కదండి కరకరలాడే చెక్కలు ఎలా ఉన్నాయో. మీరు ట్రై చేసి నా కామెంట్లో తెలియచేయండి. అలానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.